What's going on here? Will you please stop it? Enta ma? Sir, chudan sir. Villadru na chuttu mugaru. Yemaindandi? Yemaindante em chepparandi? Meer kuda emtandi? Yemaindi? Mahendra Verma! Nubena? Nubena Mahendra Verma? Stop it! Stop it! Matsa kuda ledu. Mahendra Verma, nuvvu gelichavurae. Nee priyuralu Mythili, nee kosam puttindi. Nee priyuralu malli nee kosame puttindira. Yeah! Mythili? Look, naa peru Pooja, Mythili kaadu. Nuvvena Mahendra Verma? Kaadamma. Nenu Mahendra Verma tandri Narendra Vermani. No, no, nenu maangarni. Avunu? అలా నిలబడిపోయావే రామ్మా రా రా కూర్చో కూర్చో తల్లి గత జన్మ ప్రేమ అంటుంటే మా వాడికి పిచ్చి పట్టిందేమో అనుకున్నాను బట్ గాడ్ ఈజ్ గ్రేట్ మైథిలిని మళ్ళీ పూజగా పుట్టించాడంటే ఓ వాట్ నాన్సెన్స్ పూర్వజన్మ ప్రేమ ఏమిటి మళ్ళీ పుట్టడం ఏంటి పూర్వజన్మ నీ నాన్సెన్స్ అనద్దమ్మా ఎందుకంటే ఆ జన్మలో నీ రూపాన్ని గీసిచ్చాడు మహేంద్ర ఆ ఫోటోనే పేపర్లో వేయించాం నువ్వు అచ్చం అలాగే ఉంటావు సార్ ఫోన్ హలో రిసెండా చందు ఐఎమ్ సారీ రా నీ కూతురు నా ఇంటి కోడలుగా చేసుకోలేను మావాడు మైథిలి మైథిలి అంటున్నాడు చూడు ఆ అమ్మాయి ఈ జన్మలో పూజగా పుట్టింది నువ్వు 5 కోట్లు కాదు 10 కోట్లు ఇచ్చినా నాకు అక్కర్లేదు వీడవడమ్మా ఎదురుగుండా కోడలు ఉంటే తన కూతుర్ని చేసుకోమంటాడు యూస్లెస్ ఫెలో షట్ అప్ నువ్వు నీ కొడుకు ఇద్దరు పిచ్చివాళ్లే లేకపోతే గత జన్మ నమ్ముతారా వేధవేషాలు వేస్తే లోపల ఇస్తా మా నాన్నగారు జడ్జ్ ఏయ్ నువ్వు నీ కొడుకు మెంటల్ హాస్పిటల్లో చేరండి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతానని నీ కొడుకు చెప్పు నమస్తే అంకుల్ భవత్రే బంబాలే కుశోత్తు నమస్తే సారీ ఇద్దరికి నమస్కారం మీరు మీ వైపు చుట్టేమోనండి ఆయనకే కాదు ఆంటీ మీకు కూడా చుట్టానే మీ కూతురు మైథిలి మొగుడిని మైథిలే మా అమ్మాయి పేరు పూజ ఓ మా ఐఎమ్ సారీ నా మైథిలి ఈ జన్మలో పూజ కదూ ఓహో మావయ్య ఈ పూజ అనే మైథిలి నేను గత జన్మలో ప్రేమించుకున్నాం కానీ యువర్ ఆనర్ మా పెద్దలు మా ప్రేమని అంగీకరించని కారణంగా ఇద్దరు పాయిజన్ తీసుకుని పైకి వెళ్ళిపోయారు డెత్కు ముందే మళ్ళీ పుట్టాలని డిసైడ్ చేశాం పుట్టేశాం ఇప్పుడు నా మైథిలి మీ కడుపులో పూజాగా పుట్టింది దాన్ని ఎదుగుతూ నేను అవతరించాను అవును నా మైథిలి ఎక్కడ మైథిలి 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 అరే ఓ పాపం పిచ్చోళ్ళ ఉన్నాడండి ఏమయ్యా అతను బయట పంపించు మైథిలి మావయ్య మైథిలి అసలు కనబడట్లేదు ఎక్కడ పోయింది లవ్ స్టోరీలో ఎలా ఉన్నావో అలాగే ఉన్నావే మైథిలి మావయ్య నా మైథిలి ఆ అమ్మాయి మైథిలి కాదు నా కూతురు పూజ నో 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 మావయ్య మైథిలి పూజాగా మీ కడుపున పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది అంటే మీరు అత్తగారికి ఐ లవ్ యూ చెప్పి మైథిలి మీ కడుపున పూజాగా పుట్టక ముందే నాకు ఐ లవ్ యూ చెప్పింది హలో మెంటల్ హాస్పిటల్ నేను జస్టిస్ రంగనాథాన్ని మాట్లాడుతున్నాను నమస్కారాల తర్వాత మా ఇంటికో పిచ్చోడు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నాడు వాడిని వెంటనే తీసుకెళ్లి ఏర్పాటు చేయండి అంబులెన్స్ పంపించండి వెరీ అర్జెంట్ సార్ నేను పిచ్చోడిని కాదు ప్రామని అర్థం చేసుకోలేని మీరు పిచ్చోళ్ళు ఈ వరకట్టు నిషేధం లాగా పిల్లల ప్రామ విషయంలో పెద్దల జోక్యాన్ని బ్యాన్ చేసేయాలి సార్ ఇంకొకటి సార్ 1642 లవ్ స్టోరీలో మైథిలి ఫాదర్ మా ప్రామకి అడ్డుపడి ఉండకపోతే
మే మళ్ళీ ఈ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండేది కాదు సార్ ఈ రోజు మీతో నేను ఒక మెంటల్ గార్డ్ని అనిపించుకునే అవసరం ఉండేది కాదు సార్ సార్ ప్లీజ్ సార్ ఈ జన్మలోనైనా మా ప్రేమకి కోఆపరేట్ చేయండి సార్ సార్ ప్లీజ్ చేయరా నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం నేను మైథిలి మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుట్టాం అంటే బాయ్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మీరు మాతో చచ్చిపోయి మళ్ళీ మైథిలి తండ్రిగా పుట్టకండి సార్ వస్తా సార్ మర్యాదగా మెంటల్ హాస్పిటల్ వచ్చారు లేకపోతే నేను జైల్లో వేస్తాను మా నాన్న ఎవరో తెలుసా నీకు తెలుసే నా మావయ్య జడ్ అన్ని తెలుసు కూడా ఎందుకు రా వెంటపడుతున్నావు నువ్వు మైథిలి మైథిలి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే నివేంగర నాదాయ విద్మహే శ్రీ ఆపండి ఆపండి మంత్రాలు చదవద్దు నిజంగా దేవుడు గానీ ఉంటే నా మైథిలికి గత జన్మ జ్ఞాపకం రావాలి హలో హలో చెప్తే వినరేంటి చూడండి నా మైత్రికి కృతజ్ఞతలు జ్ఞాపకం రావాలి అలాంటి మంత్రాలు చదవండి సార్ మీరు కూడా సార్ అమ్మా మీరు కూడా అందరూ ప్రార్థించండి ప్లీజ్ నా మైత్రికి కృతజ్ఞతలు జ్ఞాపకం రావాలి అలాంటి ప్రార్థనలు ప్లీజ్ ప్రార్థించండి నా కోసం ప్రార్థించండి ప్లీజ్ ప్లీజ్ నా మైత్రి కోసం ప్రార్థించండి హలో అమ్మా సోదరులారా మీరు అందరూ రండి ప్లీజ్ 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 నా కోసం రండి మైత్రికి పూర్వజనం మర్చిపోయిందండి మేమిద్దరు పూర్వజనంలో ప్రేమికులండి మళ్ళీ పుట్టాము కానీ అదన్ని మర్చిపోయిందండి ప్లీజ్ అండి ఆ దేవుడి దగ్గర మైత్రికి పూర్వజనం జ్ఞాపకం రావాలని ప్రార్థించండి దేవుడా నా మైత్రులకి పూర్వజన్మ జ్ఞాపకం రావాలి ప్రేమను కాపాడు ప్లీజ్ ప్రార్థించండి మైత్రులు వచ్చేసింది నా మైత్రులు మైత్రులు నీకు పూర్వజన్మ జ్ఞాపకం వచ్చిందా నిన్నెవరో తెలుసా అందరూ మా గురించి పూజ చేస్తున్నారు మైత్రులు నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా కనీసం గుడికొచ్చినా కూడా మనశ్శాంతిగా ఉండేవా మనశ్శాంతి లేదా ఏ బాస్ గురువా వాట్ ఇస్ దిస్ నా మైత్రులకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు తప్పు 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 నువ్వు వెంటనే మైత్రికి గత జన్మ గుర్తొచ్చేటట్టు చెయ్యి ప్లీజ్ 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 గుర్తొచ్చిందమ్మా చేస్తావా లేదా లేకపోతే 90 ఏళ్ల క్రితం ఈ గుడి మసీదని రూమర్ లేపుతా అంతే కర్ఫ్యూలు మత కలహాలు ఆంధ్రాలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో పూజలు ఉండవు నీకు ఇప్పుడే చెప్తున్నా ఈ ప్రేమ కోసం దేవుడినే బ్లాక్మెయిల్ చేస్తావా నా ప్రేమ కోసం ఏం కావాలని చేస్తా దేవుడినే కాదు ఎవరు వచ్చినా లేక చేయను దీనికి గుర్తు వచ్చేటట్టు దేవుడా నేను వదులుతున్నా మైత్రులే ఏమిటన్నా ఇది కోటీశ్వరులు నా కూతుర్ని చేసుకో నా కూతుర్ని చేసుకో అని క్యూలో నిలబడి ఉంటే మైథిలి మైథిలి అంటావు ఏమిట్రా భగవంతుడా ఈ అమ్మాయికి గత జన్మ గుర్తొచ్చేలా చెయ్యి లేదా నా కొడుకు మర్చిపోయేలా అది చచ్చినా జరగదు చావా అది జరగదు బాబు రెండు జన్మల తండ్రిగా నా వల్ల కాదు ఒక గత జన్మతోటే చచ్చిపోతున్నాను ఇంకా చూస్తారు ఏమిట్రా ఇట్లా కాలం పోయండి మైథిలి ప్లీజ్ ఐ లవ్ యు మైథిలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను మైథిలి మైథిలి ప్లీజ్ ఐ లవ్ యు మైథిలి మైథిలి ఐ లవ్ యు హలో మైథిలి ఐ లవ్ యు మైథిలి మైథిలి ప్లీజ్ ఫోన్ పెట్టొద్దు ఇవి నా ఆఖరి మాటలు నీకోసం నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నాను నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాక బ్రతికుండడం వేస్ట్ మైథిలి సారీ పూజ కదు సారీ పూజ చూడు ఇప్పుడు సరిగ్గా 11:30 అయ్యింది 12 గంటలకి నా ఇంటికి వచ్చి నా సభ మీద నీ కన్నీటి బట్టు ఒక్కటి రాల్చు ఏంటి మౌనం నేను అడుగుతున్నది నీ ప్రేమ కాదు ఒకే ఒక నీ కన్నీటి బట్టు ప్లీజ్
ప్లీజ్. ಕೊಟ್ಟಿಂದೇ ಸಂದೆ ಕಾಡ ಅಂದಿಂದಬ್ಬ ಏಕಂಗ ಪಿಲ್ಲ ಜಾಡ ಏದೋ ತಾಪು ರೇಗಿಂದೇ ಈಡ ಆಡ ಜಯಸ್ತೇನೆ ಬಚ್ಚಿಂದೇ ತೇಡ ಅಂದಂದಬ್ಬ ಕೊಟ್ಟಿಂದೇ ಸಂಜೆ ಕಾಡ ಕಟ್ಟಿಂದೇ ಸಂದೆ ಕಾಡ ಕಾಪಾಡುತ್ತಾರಡ
వచ్చనే కసి తోడ నచ్చిందే నీ పోకడా అందం దెబ్బ కొట్టిందే సందెక్కాడ అందిన దెబ్బ ఏకంగా పిల్ల జాడ ఏదో పాపం రేగిందే ఈడ ఆడ చెయ్యేస్తేనే వచ్చిందే మా పూజ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాను. రామరా, మా అమ్మాయి పూజ, అతనే నా పెళ్లి కొడుకు. హలో. హలో మహీ. ఎస్, అందరికి నా నమస్కారాలు సార్. కొంచెం పక్కకి జరగండి. మేడం ఇక్కడ కూర్చుంటారా? మావయ్య సభా మర్యాద కాల్ కింద పెట్టండి. హాయ్. ఈయన్ని నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఈయన్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ, మావయ్య మైథిలి. మాట్లాడడానికి మీ అల్లు నాన్న. ఇంకా గుర్తున్నాయి పదనే. ఇలాంటి పదహారాణాలు తెలియ ఆడపడుతు మాకు అక్కర్లేదండి. ఆడపిల్లలకు అనగానే సరిపోదు. ఎవరితో పడితే వాడితో లేచిపోకుండా చూసుకోవాలి. వస్తా. పూజ మైథిలి ఫ్రాడ్ లో ఉన్నాడమ్మా. నాన్న, నిన్నటి దాకా మ్యాడ్ అన్నారు, ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నారు. ఇతను మ్యాడ్ అయినా ఫ్రాడ్ అయినా ఇతనే నా భర్త. నిన్ను పూజ బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఏమా, నీ భర్తను ఎదిరించాలని కోపం వచ్చిందా? ఒక్క జన్మకే నీ భర్త మీద నీకంత ప్రేమ ఉంటే రెండు జన్మలుగా నా కోసం ఎదురు చూస్తున్న నా భర్త మీద నాకెంత ప్రేమ ఉంటుంది? మీకన్నా నాకు నా మహినే ముఖ్యం. నా మహి మైథిలి. ఎస్ నేమ్ సార్? పూజ అని రాసుకోండి సార్. యా మనీ హియర్ అండ్ ఐ యామ్ వెరీ సారీ. యా థాంక్యూ సార్. రూమ్ నంబర్ 317. 317. యా. సారీ మైథిలి, రెండు జన్మల వెయిటింగ్ రెండు శరీరాలు ఏకమవడానికి కాదు, రెండు మనసులు ఒకటవడానికి. ఫీల్ అయ్యావా? నా మీద నాకే జలసీగా ఉంది. మీ అంత గొప్పవాళ్ళు నాకు దొరికినందుకు. మైథిలి, నీ మెళ్ళో మూడు ముళ్ళేసి ఈ జన్మలోనైనా భార్య భర్తలనే పవిత్ర బంధాన్ని దక్కించుకుంటాం. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. ఓకే? తీసుకురండి. చూడమ్మా, గత జన్మ ఈ జన్మ జన్మ జన్మల ప్రేమ అంటూ కాకమ్మ కథలు చెప్పద్దు. పైగా రూమ్ నీ పేరు మీద పూజను బుక్ చేసింది. నాకేం అర్థం కావట్లేదు. చెప్పు. Will you please shut up?
అసలు నువ్వు ఎవరు? హూ ఆర్ యు? ఇన్స్పెక్టర్, వాట్ ఇస్ దిస్ ప్లీజ్? ఏంటండి మీతోనే వచ్చానని చెప్తుంది. మీ పేరు మహేంద్ర వర్మ కదా? మహేంద్ర వర్మ. హలో, నా పేరు శివరామ్. అయితే మీరు అమ్మాయితో రూమ్ నంబర్ 317 లో లేరా? రూమ్ నంబర్ 317 సార్? నా రూమ్ 302. నేనెందుకు అమ్మాయితో ఉండాలి? అయితే మిస్టర్ శివరామ్, ఇంతకు ముందు ఎప్పుడు మీరు అమ్మాయిని చూడలేదా? చూడలేదండి, కానీ విన్నాను. ఏదో పెద్దింటి అమ్మాయి హోటల్ కి వచ్చింది, డ్రగ్స్, బిజినెస్, బ్లూ ఫిల్మ్ రాకెట్. నువ్వు చేసింది చాలా అన్యాయం. అవసరం తెలియని పిల్ల తల్లిదండ్రులు వదిలేసి వచ్చి నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. రే శివ, పోలీసులు దగ్గరికి వెళ్ళి నీ బండారం మొత్తం బయటపెట్టేస్తాను. నిన్ను జైలుకి పంపించి నేను కూడా నీతో పాటు జైలుకి వచ్చేస్తాను. సుబ్బారావుకి అసలు ముందురా. సుబ్బు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు. సేన్ సాగర్ లో దూకావు గుర్తుందా? అప్పుడు నేను కాపాడింది ఎవరు? శివ, ఫుడ్కి లాటరీ కొట్టే నీకు. పొద్దున్న టిఫిన్ నుంచి రాత్రి భోజనం దాకా చివరికి మందు కూడా సప్లై చేసింది ఎవర్రా? శివే. నోరు మూసుకుని శివ కాళ్ళ దగ్గర సుబ్బారావులా కాక కుక్కలా పడుండ్రా, కుక్కలా పడు. నాన్న, నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరు? డాడీ. డాడీ చెప్పు. డాడీ. డాడీ హైదరాబాద్. డాడీ హైదరాబాద్. డాడీ నా పేరు హైదరాబాద్. డాడీ నీ పేరు వైష్ణవి. ఓకే, తిన్ను తిన్ను తిన్ను. ఆరున్నర ఆరున్నర ఈ మధ్య తగ్గిపోయినాదేటి? ఏడున్నర ఉండేది కదా. ఇదాగరా. ఏంటి ఇలా సమరము చేయరే బలము చోలిన కల్వురు చూచుచుండా. నిద్ర వచ్చేది, వెళ్ళిపోదాం రా. అన్న ద్రౌపది సీరలాగేదాకా ఉందామన్న. మమతయు కుంకు మానము అభిమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్యా. దుర్యోధనుడు మన విశాల్ భాస్కర్ గడు కదరా. ఎట్రా ఈయన కూడా పెళ్ళాను పోసుకున్నాడు పని చేసుకుంటున్నారు. 1/5 ప్రతిహారా సభాసదులారా, నా భర్త నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా. ఒరే దుస్తిగా, వెళ్ళి ఏం చేయాలి? సీర లాగరా. ఏం చేయాలి కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ పాంచాలి. ఎంత మాత్రైతే మాత్రం మందాగి తప్పులట్టుకుంటా పెట్టి వెళ్ళి మాంచాలి సీరలాగు. అమ్మ తప్పైపోయిందమ్మా. నా పంచి కాదురా, వెళ్ళి మాంచాలి సీరలాగు. ఇప్పుడు ఎన్టీ వాడు వచ్చి కంచిపట్టు సీరకేస్తారా? కంచిపట్టు ద్రౌపది ఎన్టీఆర్ తెలుగుదేశం అన్న. అదరా, తెలుగుదేశంలో రావణన్నా కృష్ణన్నా అన్నే కదరా. వెనక ముందు ఎవరున్నారో చూసుకోకర్లా. బాబు బంగారం సీన్లోకి వచ్చాడు. మన గురువు అందులో ఉన్నాడు. మనోడా ఎందుకు లాగుతున్నాడు సీన్లో వచ్చాడు?
కృష్ణుడు ఎందుకు రావాలి? ఉన్నారుగా నలుగురు కాపాడొచ్చుగా. తర్వాత పద్యంలో కిట్టుడు వస్తాడు కానీ రా. నీకనయ్య బాబు చెప్పేది నువ్వు రావయ్యా. ఎలాగొచ్చుద్ది ఎలాగా? ఏడేడురా బాబు. దిగవయ్యా మొగడా. అన్నా నమస్తే. నమస్కారం. మీ పేరు? సుబ్బారా. ఈవిడ మీ భార్య? నా సెకండ్. తప్పకుండా అమను కృష్ణ. సంపేస్తా అమను కృష్ణ అని అరువు నేను తీర్లా. కృష్ణుడు రావాలి నువ్వే చెప్పావుగా. అమ్మా నువ్వు అరవమ్మా. నేను రామాలేస్తున్నావురా. ద్వాపర యుగంలో జనాభా తక్కువ. అప్పుడు ఒకే ద్రౌపది ఒకే దుర్శాసనుడు. పిలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇచ్చాడు కృష్ణుడు. ఓకే ఇది కలియుగం రా. ఇక్కడ సందుకు ఒక ద్రౌపది, వీధికి ఒక దుశ్యాసనుడు. విలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇవ్వడానికి కృష్ణుడేమైనా చందన బ్రదర్స్ ఓనర్ రా. బాంబేట ఇంకెండినా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ లాగండి రా స్క్రీన్. కృష్ణ అంటే కృష్ణ. నన్ను నిద్రపోనివ్వరు, కృష్ణుడు నిద్రపోనివ్వరు. శ్రీ సీతారామైన సమాజం. ఆపేనా మరి? మరి 5 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండి నా కెపాసిటీని పెంచానంటే మన పరపదేంటో ఆలోచించుకో మరి. మందే మంది గోదావరి జిల్లా కానిచ్చే మరి. ఇదిగా నా పిల్లం ఊరేసుకుని చచ్చిపోయిన కానీ ట్రైల్ వేస్తున్నా. అది పడుతుందంటే అబ్బే కావాలంటే 5 ఏళ్ళు నాకు ఇచ్చుకుని ట్రైల్ వేసుకో. నాకేం అభ్యంతరం లేదు. రే ఇలా రావా. మంచి నదురుగా అంటున్నాడు. ఇదిగా వస్త్రవాడ సీన్లో దుశ్యాసనం కట్టాడు అనుకో, ఆడ పని చూసుకుంటాడు. నేను కృష్ణుడు వేసం కొట్టి మందు కొట్టి పడిపోతాను. అది ఎంత పరిస్థితి సరైన లాగనంటే చల్లగా మీకు కావాలా? ఆరుగురు కౌరవులు, మిగతా 94 మంది ఎక్కడరా? చాలా బిజీనా లేకపోతే వస్తారా? ఏ కృష్ణారు 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 డ్రామాలు చాలు ఆపు. బాబా అరే గుండు మన వ్యాపారం సెటిల్ అయిపోయింది కదా, నా పేమెంట్ ఏమిట్రా? పేమెంట్ పేమెంట్ నా పేమెంట్ రా. కృష్ణ ముకుంద జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి జయ కృష్ణ ఆ
ఎక్కడికి? గుడికి. ఆ గుడికి. ఆ గుడి ఎక్కడ ఉంది? అటెళ్ళు కాదు, మీ ఇల్లే నా గుడి, మీరే నా దేవుడు. తల్లి డ్రామాలు వద్దు, అక్కడ పెట్టుకో. దోమలు చంపేస్తున్నారా? మనం సోడాలో గలుగుగా ఉంటే అవి సోడా నెత్తులు రెండు గలుగుగా ఎత్తున్నాయి. అన్నయ్య అయ్య బాబాయ్ అంత బాగా అన్నయ్య. అమ్మా, నా ముఖం మీద అన్నయ్య అని రాసిందా? ఏ పిల్ల చూసినా అన్నయ్య అన్నయ్య అన్నది, కానీ ఒక్క అమ్మాయి కూడా బావా అల్లా బావా. నీ యథావ గొంతు కాదురా, అయినా నీకు అక్కాలే చెల్లి లేదు, నువ్వు నన్ను బావా పిలిచి మాత్రం సుఖమేటి. నాకు లేకపోతే ఏం బావా, నీకుందిగా చెల్లి. నాకా? ఎవరా? నీ యథవ పేసుకి ఈ అమ్మాయి. అమ్మా అన్నయ్య, నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నయ్య. నిజంగా నువ్వు మా అన్నయ్యలాగే ఉన్నావన్నయ్య. మీ శివకి చెప్పు. ఆపే, ఇంజిన్ ఆగిపోయింది. శివగారు కాదు, ఆయన బాబు వచ్చినది. నువ్వు ఇక్కడ ఉన్నా ఎందుకంటే ఐ యు సిస్టర్, ఐ యు సెక్యూరిటీ. ఐ డబుల్ సెక్యూరిటీ ఆల్సో. చాలాసేపు నుంచి వెయిటింగ్ బాబాయ్, లోపల సంటి గారు స్నానం చేస్తాడు బాబాయ్. ఇప్పుడు ఈ గెటప్ ఏంట్రా? మొన్న ఎర్రగడ్డ సంతలో లుంగి కొట్టే లంగా స్వీకరించారు బాబాయ్. ఈ జాకెట్ ఏంట్రా? లంగా కొట్టి జాకెట్ ఈ బ్రా ఏంట్రా? జాకెట్ కొట్టే బ్రాఫ్రీ బాబాయ్. ఫ్యాషన్ మారిపోయి ఇప్పుడు బర్ముడాస్ కాదు బ్రాముడాస్. ఏంటి పిచ్చి వేషాలు సార్? తప్పక సరే. అమ్మా తొలి కోడి కోసింది ఉదయాన్నే, తొలి కోడి కోసింది ఉదయాన్నే. అబ్బా అది టేబుల్ కింద అన్ని రెడీ చేసి పెట్టారే. వెరీ గుడ్ బాబాయ్, నేనే వండేశాను. చికెన్ వేసుకో, ఇంకా తీసుకో. ఎలా ఉంది బాబాయ్ కూర? కూర సూపర్. పొగుడు బాబాయ్ పొగుడు, ఇంటే సంతోషిద్దే. ఎవరు? కోడి పుంజు. స్వర్గంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నాకు. ఇది పుంజు కాదురా, పెట్ట. ఈ గట్ట తెలుసు? ఇది పెట్ట అని నాకు ఎట్టా తెలిసిందంటే కాలు తగిలిందిరా. ఇది కోడి కాలు. సరే పడిందిరా, దొరకట్లేదంటే ఇది మంచి లెగ్ పీస్ రా. అవునరా, ఆ పిల్ల నా వెనక పడింది, అదే ఆ ద్రౌపది. దాని గురించి నీ ఒపీనియన్? ఆదయ్యం గురించి? నిన్న ఆ అమ్మాయి మన బాత్రూమ్ లో స్నానం చేసినట్టు కల వచ్చిందిరా.
కళా ఇంకా నయం డైనింగ్ టేబుల్ కిందనట రాలేదు కళ కూర సూపర్ లే ఈ కూర వండిన చేతిని ముద్దు పెట్టాలనుంది సుబ్బులు ఏంట్రా నీ చేతికి గాజులు కుకింగ్ చేసేటప్పుడు అంతే లేకపోతే టేస్ట్ రాదు కదా సాఫ్ట్ ఉంది కుదురు నా చేతిని నాది కదా నేనెవరు నన్ను కాపాడిన నా దేవుడివే నీ ఇల్లే నా గుడి ఈరోజు నుంచి నువ్వే ఇంటికి పూజారివి బాబాయ్ నీ కోసం ఎవరో వచ్చారా గట్టిగా నొక్కరా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశారు ఎంక్వైరీ కోసం వచ్చాం మీ ఇంట్లో ఎంత మంది ఉంటారండి నలుగురు సార్ నలుగురు ఎవరు నేను సంటి నువ్వు ఇదిగా సోనాలి సోనాలి వస్తాయి నా వుడ్ బి నేను పిలిచింది నిన్ను వర్క్ చేసేటప్పుడు ఆ విజల్ ఏంట్రా రే ఈ పోజ్ అంటే ఫీల్ అవుతున్నావా నిన్నేరా ఏ పిలవకూడదా పిలవచ్చనుకో కానీ రెండు రోజుల క్రితం అమ్మయ్యా అంత వరద్దు ఆ సీన్ లో అలా పిలిచా లోపల ఎంటర్ అవడానికి ఈ సీన్ లో మీ బాస్ కి భార్యని మీ బాస్ అమ్మని సొనాలిని అదే కదా నా టెన్షన్ నీ పేరు కూడా మార్చాడు నిన్నేం చేస్తాడు ఏంటి కొనుక్కోలేదు చెప్పేదిరా నీది కదరా నాది సరే ఏదైతే లే అన్నయ్య అని పిలవగానే కమిట్ అయిపోయినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి సారీ ఏదో జోక్ చేశాను దానికి ఎంత ఫీల్ అయిపోవాలా జోకా సుబ్బరావు పని చేయరా ఎడరా అక్కడ బ్యాట్ మార్చాడు హలో రాపుర యుగంలో జనాభా తక్కువ అప్పుడు ఒకే ద్రౌపది ఒకే దుశ్శాసనం పిలవంగానే పరిగెత్తుకోవచ్చి చీరలు ఇచ్చాడు కృష్ణుడు ఓకే అది కలికాలం రా వేదికగ ద్రౌపది సందుకగ దుశ్శాసనం విలువంగానే పరిగెత్తుకోవచ్చి చీరలివ్వడానికి కృష్ణుడి ఏమైనా చందన బ్రదర్స్ ఓనర్రా బాంబే డైయింగ్ ఎండిన ఎలా ఉంది మన యాక్టింగ్ పని చూసుకోండి రా నాకన్నా దేవుడికి సునాలి చాలా నచ్చింది అనుకుంటా అందుకే తీసుకెళ్ళిపోయాడు సోనాలి నేనే
పేరేంటమ్మా? సోనాలి. సంతకం పెట్టండి. Oh,
బాబో ఎంత స్పీడో ఎందుకు లసిమ మెత్తిందో అరే హా పంచీరే పందల కాడు పడనీరే పుందల కాడు తునిపే తుంపటి చూడు ఎప్పుడో 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 యాండి ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని నీకు చెప్పాలా నేను మీ భార్యనండి భార్య స్టెప్ని అనుకున్నానే కానీ ఊళ్ళోళ్ళందరూ నేను స్టెప్ని అనుకోకూడదని రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాను మరి తాళి అయ్యయ్యో అలా వేసావా లో పాయింట్ అది పెంపుడు కుక్క అని తెలియడం కోసం కుక్క మెళ్ళో ఒక లైసెన్స్ బిల్ల కడతాం చూడు అలాగే నువ్వు నా ఉంపుడుగత్తు కాదని తెలియడం కోసం నీ మెళ్ళ తాళి కట్టాను నా ఇంట్లో దూరి మాయ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఏదో సాధించాననుకున్నావు కదూ ద్రౌపది యువర్ మిస్టేకన్ నేనే నువ్వు నా వెంట పడేటట్టు చేశాను నేను నీ దేవుడిని అన్నావు కదూ దేవుడినే కృష్ణుడిని అన్ని చేసేది నేనే చేయించేది నేనే తర్వాత చెడగొట్టేది నేనే కానీ నేను చేసే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది మైండ్ కోటీశ్వరుడు కొడుకు పైసా కట్నం లేకుండా నేను చేసుకుంటున్నాడంటే నువ్వు నిజంగా చాలా లక్కీనే హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నావు టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి ఈ రోజుతో నా లైఫ్ మారిపోతుంది తాళి కట్టేశారా ఇంకా లేదండి 10:40 ముహూర్తం ఏ కామ్ కరో జల్దీ సబ్ లోగోంకో కూల్ డ్రింక్ పిలా దో జల్దీ జావ్ జల్దీ అరే రామ్లాల్ కిదర్ గయా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ పెళ్లి కొడుకు తండ్రి ఎవరండి బాయ్ నమస్తే మీకోసం మాకి ఎందుకు ఇస్తారు మా అబ్బాయికి ఇవ్వండి మీరే చూడాలి హైరో ఈ పెళ్లి జరగదు ఎంటి బావ గారు ఎందుకు షాదీ ఆపు చేస్తున్నారు నీ కూతురికి దూసరా షాదీ చేయడం ఇష్టం లేక ఎంటి మీరు అనేది నా కొడుకునే మోసం చేద్దాం అనుకుంటున్నావు నీ కూతురికి ఇతను మొగుడట హలో నీ కూతురు సొనాలి నేను రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నట్టు సాక్ష్యం మేమిద్దరూ కలిసి కాపురం చేసినందుకు సాక్ష్యం నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్న నీ కూతురు పెళ్లి ఆపడానికి కోర్ట్ స్టే ఆర్డర్ చాలా ఇంకా కావాల అంత అబద్ధం పైనహి మాట ఎవరు నమ్మద్దు అన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే ఎలాగండి నమ్మకుండా ఉండడం అతను చెప్పేది అబద్ధాలైతే ఆ విషయం మీరు కోర్టులో నిరూపించి కోర్టు ఆర్డర్ తీసుకురండి అప్పటిదాకా మా అబ్బాయి మీ పిల్ల మెళ్ళ తాళి కట్టేదే లేదు ఐసా మత్త హో బహన్ మేరి బిటికు అన్యాయం చేయొద్దు మీ వీయం కొని చాలా మర్యాద కలవాడు ఆయన నమ్మక ఎవరో ఫ్రాడ్ గాడు వీడు చెప్పింది నమ్ముతారేంటండి నమ్మడం నమ్మకపోవడం ముఖ్యం కాదండి ఇక్కడ ఓ మాజీ ప్రైమ్ మినిస్టర్ కూతురు పెళ్లిలో కూడా ఇలాగే ఒకటొచ్చి నాతో పెళ్లి అయిపోయింది అంటే పెళ్లి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఆ పెళ్లి కాస్త కోర్టులో అబద్ధ పెళ్లి అని రుజువైన తర్వాతే పెళ్ళైంది ఏ వాళ్ళకంటే మనం గొప్పవా అదేదో కోర్టులో తెలుసుకుందండి ఎవరా నువ్వు చాదీ అప్పటానికి వచ్చావు అందులో వినండి ఈ సాక్ష్యాలన్నీ నిజం సురాలికి నాకు పెళ్లి జరిగింది నిజం ఆమె నాతో కాపురం చేయడం నిజం మీకు నమ్మక రాకపోతే సొనాలిని పిలవండి ఆమె నా ముఖాన్ని చూసి నేనెవరో తెలియదని ఒక్క మాట చెప్పమనండి మీరు చెప్పినట్టు వింట రమ్మనండి డిపార్ట్మెంటల్ స్టోర్స్ August 5th గుర్తుందా
చేసేసి నీళ్ళలో మునిగొస్తే చేసిన పాపం పోతుంది అనుకుంటున్నావా? నువ్వు హత్య చేసినా నిన్ను క్షమించుండేదాన్ని, కానీ ఆడదాన్ని నన్ను పావులా వాడుకుని సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేశావు. తను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీలాంటి వాడికి భారీగా బ్రతకటం కంటే చిచే, నువ్వు కట్టిన తాళి నా మెళ్ళలో ఉండడానికి వీల్లేదు. నీ చేత నువ్వు ఎత్తించి పారే. నువ్వు మనిషిని కాదు, మృగానివే. మృగాన్నే, కానీ మనిషిగా ఉన్న నేను మృగంగా ఎలా మారాను తెలుసా? నాని, మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలని దేవుడికి దండం పెట్టుకో. స్వామి, మా మావయ్యకి పెద్ద ఉద్యోగం రావాలి. రామచంద్ర, సీతాపతి, నా మనవడికి ఉద్యోగం వస్తే మొదటి జీతంతో నీకు కళ్యాణం చేయిస్తాను నాయనా. స్వామి, మా అన్నికి నీ దయవల్ల మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నావు. అంతేగా, తప్పకుండా వస్తుంది. నీ నోటి చాల వలన అదే గనక జరిగితే? జరగటమేంటి, జరిగి తీరుతుంది. ఉద్యోగం మంచివాళ్ళ కాకపోతే మరెవరికి వస్తుంది? వాటర్ బాటిల్ పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? లైన్ అంటే ఏంటి సార్? లైన్ అంటే తెల్లదా? వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని లైన్ అంటే తెల్లదా? అంటే నేను ఏమన్నా ఎరుబోగులు ఉండి అనుకున్నావా? కొట్టా అంటే ముక్కు పాస్ అవుతున్నాయి. లేకపోతే నీకు సైడ్ కొడుతుంటే నన్ను సోత్త ఊరుకోమంటావు? సరిగా నుంచో. మా నాయగారు బ్యాంక్ మేనేజర్ కదా, అమ్మగారిని పరిచయం చేయమని చెప్పి 10 రోజుల నుంచి తిరుగుతున్నా. నువ్వు రోజు తాగే ముందు ఈ అబ్బాయి ఇచ్చేదే. మేడం ఉన్నారా? లక్ష్మి, ఓ పంచకం తీసుకురావే. ఎవరయ్యా నువ్వు? నా పేరు పి శివరామ్ అండి, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. ఓ, పని మనిషి చెప్పింది. నువ్వేనా? అవును. ఓపెన్ చేస్తావా? నాకు షార్ట్ హ్యాండ్ టైపింగ్, అకౌంటింగ్ తెలుసండి. కానీ బట్టలు ఉతుకుతాను, పాత్రలు కడుగుతాను, డిస్టెంపర్ కొడతాను, అన్ని క్లీన్ చేస్తాను. అవి వద్దు. గోమూత్రం చేస్తావా? నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అండి. గోమూత్రమా? బ్యాంక్ లో ఉద్యోగం వద్దా? అయ్యో తల్లి, ఇవ్వు. పోయి 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 దీన్ని పోసి నన్నే కాదు నా కుటుంబానే కాపాడు. ఉచ్చ పెట్రోల్ అవుతుందంటారు, కానీ నీ ఉచ్చ నాకు బ్యాంక్ ఉద్యోగం పోతుంది. మేడం, గోమూత్రం. గుడ్. పి శివరామ్, ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి మీకు దమ్మిడి ఆస్తి లేకపోయినా అబ్బాయికి ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉండబట్టి పెళ్లి కూతురుకు 10 కాసుల బంగారం, 2.5 లక్షల క్యాష్ ఇస్తా ఉంటున్నారు. ఎంత ఇస్తే ఎందుకు లేండి? పెళ్లి కూతురు మూగదంటున్నారు కదా. ఈ రోజుల్లో 2.5 లక్షలు అంటే మాటలా? ఏమ్మా, నన్ను అమ్మేస్తున్నావమ్మా? అబ్బాయికి పెళ్ళంటే మీరు ఆలోచించుకొని నాకు కబురు చేయండి, వస్తాను. లేదు నాన్న, ఆ డబ్బు వస్తే చెల్లి పెళ్లి చేయొచ్చు. ఇస్తామన్న కట్నం బాబు తెచ్చిస్తే దాని మొగుడు దాన్ని కాపురానికి తీసుకెళ్లిపోతాడు. నీళ్లు కట్టడం కూడా కష్టంగా ఉంది రా అమ్మా. నాకు ఉద్యోగం రాదని భయం కదూ, అందుకే నన్ను నమ్మాలనుకున్నావమ్మా. కాదురా, వచ్చే డబ్బుతో నీకు ఉద్యోగం కొని పెట్టాలని. అంతేకాని చెల్లి పెళ్లి కోసమో అక్క కాపురం కోసమో కాదురా అమ్మా. అమ్మనేరా, నేను నమ్మకలేను బాబు, నమ్మకలేను.
ఆంధ్రదేశము అన్నపూర్ణ, ఆంధ్రదేశము అన్నపూర్ణ అంటే ఏంటి మాయా? అంటే కృష్ణ గోదావరి లాంటి జీవనదులు ఉండి ఎప్పుడూ పచ్చగా పంటలతో కళకళాడుతూ ఎవరికి తిండికి లోట లేకుండా ఉంటుంది. అందుకే ఆంధ్రదేశం అన్నపూర్ణ అన్నారు. మరి మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదా మావయ్యా? లేదురా, ప్రస్తుతం మన ఇల్లు ఆంధ్రదేశంలో లేదు. కానీ విత్ ఇన్ మంత్స్ ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తా, అమెరికాకు పంపిస్తాను. పెన్ని అమ్మమ్మ అమ్మ అందరిని తీసుకుని అమెరికా వెళ్ళిపో. కనీసం నువ్వైనా వాడిని సుఖపెట్టరా. పేపర్ 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 వేయ, జాబ్ కాలం చూడాలి. పేపర్ అమ్మా ఆయన పేపర్ అడుగుతుంటే ఇవ్వకుండా వెళ్ళిపోతావేంటి? బిల్లు కట్టి 3 నెలలు అయిందమ్మా. ఉద్యోగం వచ్చేద్దే ఉద్యోగం వచ్చేద్దా అంటాడు. అతనికి ఉద్యోగం వచ్చే లోపల నా ఉద్యోగం పోయి ఉంది. ఎక్కువ మాట్లాడుకో, ఎంత ఇవ్వాలి? 290. వచ్చే నెల నుంచి ఆయన బిల్లు కూడా నేనే ఇస్తాను. ఆయన బిల్లు మీరు అసలు నీ టైం సూపర్. ఇక్కడ నుంచి న్యూస్ పేపర్ ఏం కర్మ, అన్ని గ్యాస్ పేపర్లే. కొట్టేవాళ్ళ ఛాన్స్ మళ్ళీ ఛాన్స్ లే. వంటింట్లో ఇలకలు పొని పెట్టేశానమ్మా. ఓవర్ హెడ్ ట్యాంక్ క్లీన్ చేసేసాను, మీ పట్టు జల్లన అయన్ చేసి అల్మరాలు పెట్టేశాను, సార్ రూమ్ టోటల్ క్లీన్ చేసేసాను. రేపు కృష్ణాష్టమిరా, ఏం చేయాలి? ఓహో, ఇలా 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 కృష్ణ మొదలు పెట్టేలా ఇదో. అదే వద్దు గానీ, ఈ లిస్ట్ లో ఉన్న ప్రకారం సరుకులు తీసుకురా. అంతేకాదు, డబ్బు పోయిన ఏడాది ఇలాగే కృష్ణాష్టమికి ఒక కుర్రాడు వచ్చాడు. ఆ అబ్బాయి కూడా నీలాగే ఎంఏను ఎంకామ్ చదివాడు. నేను ఇలాగే లిస్ట్ ఇచ్చాను, సరుకులన్నీ పట్టుకొచ్చాడు. డబ్బు ఎంత అయింది అని అడిగాను, ఆ వద్దంటే వద్దు అన్నాడు. అందుకని నేను మా వార్త చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం ఇప్పించాను. ఆ డబ్బు ఎంత కావాలన్నా? డబ్బా? ఓ వద్దు, ఈసారి కృష్ణాష్టమి నేనే, డోంట్ వరీ. థాంక్ యూ. మీకేం కావాలండి? సార్ కానీ సార్ మళ్ళీ రండమ్మా. మొత్తం 675. ఏమండు ఇదే పార్క్ అనుకున్నారా, పచారీ కొట్టు అనుకున్నారా, ఏం కావాలి చెప్పండి. సార్ లిస్ట్ ఏంటయ్యా ఇది? నెక్లెస్ రోడ్ లో ఉంది, దీంట్లో ఉన్న సరుకులు కావాలి. ఒరే సరుకులు కట్టండి రా. సార్ నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేవా? కానీ ఇది ఉంది సార్. ఇది ఏంటయ్యా ఇది? గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్ ఎవరిది? నాదే సార్. దేనికి వచ్చింది? నేను ఎంకామ్ లో ఫస్ట్ వచ్చాను సార్, అందుకే ఇచ్చారు. ఎంకామ్ ఫస్ట్ క్లాసా? అవును. చదువుకునే వాళ్ళు అంటే నాకు భలే ఇష్టం అయ్యా. నేను చదువుకోలేదు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, దీన్ని తాకట్టు పెట్టుకుని నాకు సరుకులు ఇవ్వాలి సార్. గోల్డ్ మెడల్ ఆఖరి తాకట్టు పెట్టుకోవడానికి పనికి వచ్చిందా? సారీ. థ్యాంక్ యూ సార్. బాబుని స్కూల్లో దించేస్తా. దింపిరా. 10,000 కావాలండి. దేనికి? డొనేషన్ కట్టాలి. డొనేషన్? ఏంటి ఇక్కడ గోల్డ్ మెడల్ సత్యం వాళ్ళ దిక్కు మొక్కులాగా నడుస్తుండే? ఇక్కడ కాన్వెంట్ లో దేరినా నేను ఉత్తరిస్తారు. వీడికి డొనేషన్ కట్టే 10,000 బ్యాంక్ లో వేసుకుంటే 20 ఏళ్ళకి 5 లక్షలు అవుద్ది. అది పెట్టి మంచి సెంటర్ లో పచారీ కొట్టి పెట్టుకుంటే కాలు మీద కాలు మిస్ మీద వేసుకుని చక్కగా బతికేయచ్చు. సంజయ్ పడిరా, వీడు పొట్లాలు కడతాడు. వీడు పొట్లాలు కడతాను అనబడరా. ఇలా నిన్ను నమ్మితే ఎంత వస్తుందో. ప్లీజ్ సార్, దీన్ని అమ్మద్దు సార్. నేను బ్రతుకులో ఏదో బాగా చదివాను, ఏదో సాధించాను, గర్వంగా చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక గుర్తింపు సార్. ఏదో పరిస్థితి బాగా లేక దీన్ని పెట్టాను సార్.
సార్ ప్లీజ్ సార్, సార్ నాకు ఉద్యోగం వచ్చేస్తుంది సార్, నేను బాధ్యతను డెఫినెట్ గా వస్తుంది సార్, రాగానే ఫస్ట్ మీ అప్పు తీసుకెళ్తాను సార్, ప్లీజ్ సార్. నువ్వేం కంగారు పడకాయా, నువ్వు నాకు డబ్బు కట్టేదాకా ఇది నా దగ్గర భద్రంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమన్నా మా అన్నను ఏమన్నా మా అన్నను ఏమన్నా బయలుదేరు బయలుదేరు బయలుదేరు, మనకెందుకు వచ్చింది గొడవ, పోనీరా బాబు, వెళ్ళు వెళ్ళు. పాలముకనే నా కొడుకు పాపాలు చేసి పైకొచ్చాడని నిన్ను గురించి కామెంట్ చేశా, నిన్ను నిన్ను కామెంట్ తమ్ముడు ఆగమంటుండే చంపరా. నిన్ను బాగా చదివించాలని నేను అనుకున్నాను రా, ఇలాంటి గొడవలు లేకొద్దు. నేను అమ్మమ్మమ్మమ్మ నేను తీసి పెట్టానమ్మా, అమ్మ మీరు చెప్పినట్టు అన్ని సరుకులు తెచ్చేశానమ్మా. అమ్మా నేను ఒక మాట అడగను. ఏమిటది? నాకు ఒక ఆశ. ఏమిటి? మా సార్ను ఒకసారి చూడాలనుంది. కుదరదయ్యా. ఎందుకు? ఆయన పోయారు. అయ్యయ్యో, మీ బొట్టు చూసి ఆయన ఉన్నారన్న నమ్మకంతో నా గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టి అన్ని తెచ్చేసా, ఇప్పుడు ఆయన ఫోటో చూపించి పోయారని నా బ్రతుకు పాడి చేయొద్దండి. అవే మాట్లయ్యా, ఆయన అర్జెంట్ పని మీద ఢిల్లీకి పోయారు, ఆయన వచ్చాక నీ విషయం చెప్తాలే. ఏ బామ్మ బామ్మ బామ్మ, ఎందుకు బామ్మ డల్గా ఉన్నావు? మా కష్టాలన్నీ తీరిపోతాయి, పెద్ద ఆఫీసర్ అవబోతున్నాను, కాశీ రామేశ్వర వెళ్ళాలనుకున్నావు కదా, అంతేకాదు ఢిల్లీ బాంబే కల్కట్టా ఫ్లైట్ లో. అమ్మా నీ కొడుకు పెద్ద ఆఫీసర్ అవ్వాలి, సూట్ బూట్లో ఉండాలి, కార్లో వెళ్ళాలని కలకన్నావు కదూ, నీ కళ్ళన్నీ నిజమైపోతాయి. అక్కా నీ సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లో. ఓయ్ నీ పెళ్ళి గ్రాండ్ గా జరిపిస్తా, ఒక రోజు పెళ్లి కాదు 5 రోజుల పెళ్లి. అమ్మా నువ్వు చదువులో ఫస్ట్ అని తెలుసు, కానీ నటించడంలో కూడా ఫస్ట్ అని ఇప్పుడే తెలిసిందిరా. నిన్ను పెద్ద చదువులు చదివించాలని మేమెంత కష్టపడ్డావు, నువ్వు యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తెచ్చి చూపించిన సంతోషంలో అంతా మర్చిపోయావు. అలాంటిది ఇప్పుడేదో ఇబ్బంది వచ్చిందని ఆ గోల్డ్ మెడల్ తాకట్టు పెట్టడానికి నీకు మనసులో ఒప్పిందిరా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ గోల్డ్ మెడలే, అవసరం ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆత్మగౌరవం అని మాత్రం తాకట్టు పెట్టుకోకూడదు. ఈ మాటలో నేను చెప్పడం లేదు, మన ఎదురింటి సీత చెప్పింది, తనే నీ గోల్డ్ మెడల్ విడిపించుకొని వచ్చింది. శివరాం ఎంకామ్ యమహానగరి హైదరాబాద్ పురి. శివరాం ఎంకామ్, శివరాం ఎంకామ్. సారే జహాన్ సే అచ్చా, నెల తిరిగేసరికి అద్దెవైన వాడులు వచ్చా. నమస్తే సార్. రెస్పెక్ట్ వద్దు, రెంట్ కావాలి. నేను దాని గురించి మీ దగ్గర మాట్లాడడం వద్దాం అనుకున్నాను సార్, మీరు వచ్చేసారు సార్, నా జాబ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ సార్, రాగానే ఇచ్చేస్తాను సార్. పట్టుకో పట్టుకో, కూర్చో కూర్చో కూర్చోవయ్యా. మాట మీద నిలబడేమని చూస్తే నాకెంత గౌరవం. 6 నెలల నుంచి ప్రతి ఫస్ట్ కి ఇదే మాట, ఏమాత్రం మాట మార్చాల, జెంటిల్మెన్. పొట్లం ఏంటి? కూర్చోమనంగానే కూర్చోవడమే, చిన్న పెద్ద మర్యాద లేదు, సరక్కాయలు తిను. నాకొద్దు సార్. పర్వాలేదు తినవయ్యా, నీ సొమ్మేగా. నా సొమ్మేది సార్? బయటనే నేమ్ బోర్డు ఉందిగా, శివరామ్ ఎం కామ్ అని, దాని తూకానికి వేస్తే శనక్కాయలు ఇచ్చాడు. నా బోర్డు అమ్మారేంటి సార్? మరి నిన్న అమ్మమంటావా,
నెత్తి మీద రూపాయి పెడితే పావలా కూడా పనికిరావు. నిన్నెవరు కొంటాడయ్యా? నీకంటే నిన్నేం పోతే బెటర్. శనక్కాయలు వచ్చినాయి. ఇది చాలా తప్పు సార్. ఏంటి శనక్కాయలు తింటావా? లకా సార్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్. యా ఊర్క నువ్వు ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ అంటే ఎవరు నమ్ముతాడా సార్? నీ మీద అంటే నేను పోతే అడ్డ ఎగ్గొడతావనా? అయ్యో అబద్ధం. నువ్వు ఎంకామ్ బస్ అయ్యావంటే నేను నమ్మనయ్యా. నేను నమ్మను. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎంకామ్ అనగానే నేను నమ్మేసి కామ్ అయిపోతాను అనుకున్నాడు. అంకల్ కాఫీ? నో, నా అద్దె అనా పైసలతో సహా. అనాలు పైసలు లేవు కదా. అర్ధ రూపాయి రూపాయలతో సహా ఇచ్చిందాక నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోను. ముట్టుకోరా? ముట్టుకోను. అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చా. సార్ 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 ఇదిగో చూడండి సార్, నా సర్టిఫికెట్ చూడండి సార్. సార్ ఇది సార్ నా బీకామ్ సర్టిఫికెట్ సార్. ఇది నేను షార్ట్ హ్యాండ్ టైపింగ్ అన్ని చేశాను సార్. ఇది నా బీకామ్ లో అకౌంట్స్ లో హైయెస్ట్ మార్క్స్ సార్. 100% సార్. ఇది సార్ నా సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్. సీఎం ఇచ్చారు సార్ నాకు. ఇవన్నీ ఒరిజినల్ సార్. ఇవన్నీ ఒరిజినల్ సార్? అవును సార్. ఈ పొట్లం పట్టుకో. ఇప్పుడు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుందా? డెఫినెట్లీ సార్. మరి ఆ మాట చెప్పే ఉంటాయి నాకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఇది నీకు లైఫ్ అయితే అదే నాకు వైఫ్ లాంటిది. నా వైఫ్ నాకు ఇచ్చి నీ లైఫ్ నువ్వు తీసుకెళ్ళు. అయ్యో సార్ 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 ప్లీజ్ సార్. ప్లీజ్ అంట ప్లీజ్. నేను ప్లీజ్ అవుతా నా అద్దె నాకు పారేస్తే. అమ్మాయి సీత, సీత కాస్త కాఫీ పట్టరామా. ఏంటండి ఇది? ప్రామిసరీ నోట్లమ్మా. ఇవి ఎదురింటి శివరామ్ గారి సర్టిఫికెట్స్ కదా నాన్న? సర్టిఫికెట్లే, వాడి దగ్గర ఇంతకంటే ఇన్కమ్ సోర్స్ లేదు. ఏం చేయమంటావు? ఇవి వాడి దగ్గర ఉంటే ముద్దకు ఉపయోగపడతాయి, నా దగ్గర ఉంటే అద్దెకు ఉపయోగపడతాయి. అందుకే పట్టుకొచ్చేసా. కాఫీలో షుగర్ ఎక్కువైంది. ఇవి తెచ్చేస్తానికి ప్రాబ్లం కదా నాన్న? ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. 6 నెలల అద్దె చూడు, మొక్కితే ఎవరు డబ్బులు ఇవ్వడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే డబ్బులు వస్తాయి. చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు, రెస్ట్ తీసుకో. నేను మీతో చాలా మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఎలా చెప్పాలో తెలీదు. నా మనసులో ఉన్న విషయాలన్నీ ఈ లెటర్లో రాశానండి. ఎలా చెప్పాలి, మీరు ఒక్కసారి దీన్ని చదివితే ప్లీజ్. ఈ లెటర్ నా ఇంటికే వచ్చి నా కూతురికే లవ్ లెటర్ ఇస్తావా? ఎంత ధైర్యం నీకు? అలా కాదు సార్, నన్ను అపార్థం చేసుకున్నారు మీరు. ఏంట్రా బుకాయిస్తున్నావు? నా కళ్ళ ముందే నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చి లేదు సార్ అని బుకాయిస్తావా? అలా కాదు. ఇదా నేనేమన్నా గుడ్డల కనిపిస్తాను నీకు? అందుకే వ్యక్తి కొట్టేనంటే దవడ పగిలిపోవాలి. ఏమయ్యా హనుమంతరావు, వీడు ఎవరు తెలుసా నీకు? అలా చూస్తావేందయ్యా, నా ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. 6 నెలలు అయింది, పైసా అద్దెవ్వకపోగా ఇవాళ నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతురికి లవ్ లెటర్ ఇచ్చాడు. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ చెల్లెలు కూడా వయసులో ఉందిగా, ఆ పిల్లకి ఎవరైనా లవ్ లెటర్ రాస్తే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటాడయ్యా, ఎందుకు ఊరుకోడు? ఎలాగూ దాన్ని పెళ్లి చేయలేడు, రేపో మాపో అది ఎవరితో అయినా లేచిపోతే అమ్మయ్యా అని ఊరుకుంటాడు సార్. ఏంటి సార్? మేము బతుకు చెడ్డ వాళ్ళమే సార్, కడి గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి అందరి ముందు మా పరువు తీయకండి సార్ ప్లీజ్. పరువు అగడు కూడానా? పరువు అంట పరువు, అసలు అది ఉంటే కదయ్యా నేను తీయడానికి. నీ మొహానికి తోడు పరువు మర్యాద కూడా. ఎందుకలా నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు?
అసలు నేను చేసిన తప్పేంటి? తప్పేంటంటే సాక్షాత్తు నీకు లవ్ లెటర్ రాయడానికి వాడికి ఎంత ధైర్యం? కాదు, లవ్ లెటర్ ఇవ్వడం తప్పు కానే కాదు, అతను ఇచ్చింది నాకు. అతని ప్రేమను ఒప్పుకోవటం ఒప్పుకోవటం నా డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అది అలా కాదండి. అవునండి, ఇందులో తప్పే ఉంది. లెటర్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఇంత అలర్ట్ చేయాలా? అల్లరా, అసలు వాణి కాదే, ముందు నీ పళ్ళు అలగొట్టాలి. చదవండి అన్న, ఈ లవ్ లెటర్ని అందరికి వినపడేలా చదవండి, చదవండి. సీతామహాలక్ష్మి గారికి శివరామ నమస్కరించి వ్రాయినది. ఆ మళ్ళీ రెస్పెక్ట్ ఒకటి. మీ సహాయంతో మా కుటుంబాన్ని చాలా సార్లు ఆదుకున్నారు. మా శాంత పరీక్ష ఫీజుకి ఇదివరకు 300 ఇచ్చారు. బ్యాంకు ఎగ్జామ్ బుక్స్ కి 25 రూపాయలు తక్కువైతే అది కూడా మీరే ఇచ్చారు. అబ్బి సరే, చదవండి అన్న, మీకు నో రాదు, మీరే చదవండి. వద్దండి. నో, మీరు చదవాలి. మీరేం రాశారో వీళ్ళందరికీ తెలియాలి. చదవండి. నా పేపర్ బిల్ కూడా మీరే కట్టారు. ఇవన్నీ కూడా మీ నాన్నగారికి 6 నెలల ఇంటి అంత 3000 రూపాయలు బాకీ. మొత్తం ఇవన్నీ కలిపితే 3615 రూపాయలు మీకు ఇవ్వాలి. నాకు ఉద్యోగం రాగానే మొత్తం అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కానీ నాకు ఉద్యోగం రావడం రాకపోవడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అర్థం కట్టలేదన్న కోపంలో మీ నాన్నగారు నా సర్టిఫికెట్స్ తీసుకెళ్లిపోయారు. ఆయన తిరిగి ఇప్పమని అడిగే ధైర్యం నాకు లేదు. మీరు తప్పుగా అనుకోకపోతే మీ నాన్నగారికి ఎలాగైనా నచ్చ చెప్పి నా సర్టిఫికెట్స్ని ఒక జిరాక్స్ కాపీ తీసిచ్చారంటే బ్యాంక్ ఉద్యోగానికి అప్లై చేసుకుంటాను. ఇదే మీరు నాకు చేసే ఆఖరి సాయం కావాలి. ఎందుకంటే మీరు ఇలా పదే పదే నాకు సహాయం చేస్తున్నారని తెలిస్తే 4 రకాలుగా అనుకోవచ్చు. పెళ్లి కావాల్సిన మీకు నా కారణంగా చెడ్డ పేరు వస్తే నేను తట్టుకోలేను. నేను రాసిన దాంట్లో తప్పేమైనా ఉంటే క్షమించండి. సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ ఇప్పించి పుణ్యం కట్టుకోండి. శివరాము, దీన్ని లవ్ లెటర్ అంటారా? చెప్పండి, చెప్పండి అన్న. ఆపండి ప్లీజ్. ఇప్పటి వరకు ఇని మీద నాకు సానుభూతి మాత్రమే ఉండేది, కానీ ఈ సానుభూతి ప్రేమగా మారింది. ఈ నన్ను ప్రేమిస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడమే కాదు, పెళ్లి కూడా చేసుకుంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ప్రేమ పిచ్చి పట్టింది. అది పెళ్లి చేసుకుంటే కానీ తగ్గదు. సీత, మూర్ఖంగా మాట్లాడవకు. ఇదిగో, నన్ను కాదని వాడిని పెళ్లి చేసుకున్నావంటే మీ ఆస్తిలో చిల్లీ గవ్వ కూడా ఏమైనా చెప్తారు అంతేగా? నాకు అక్కర్లేదు మీ ఆస్తి అంతస్తు, ఏది అక్కర్లేదు. కట్టుబట్టలతో ఆయన వెంట వెళ్ళిపోతాను, కానీ పుట్టింటి ఆస్తిగా ఒకటి ఒకటి మాత్రం తీసుకెళ్తాను. నాన్న, ఈరోజు 10 మంది ముందు ఆయన అవమానించిన మీరే నా అల్లుడు గొప్ప ఆఫీసర్ అని చెప్పుకునే రోజు వస్తుంది. సీతమ్మ, పెద్దదాన్ని చెప్తున్నాను, పెళ్లి కాకుండా ఆడపిల్ల పుట్టిల్లు వదిలి రాకూడదమ్మా. పెళ్లి కావాలని ఇల్లు వదిలి వచ్చేశాను. సీత మహాలక్ష్మి గారు, మీరు రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. లైఫ్ పర్సన్ ని లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ డిసిషనా? అలా కాదండి, ఇన్ని సమస్యలతో బతుకుతున్న మాతో పాటు మీరు ఎంత కష్టం. పర్వాలేదు, మీతో కష్టపడటంలోనే సుఖం ఉంది నాకు. తొందరపడుతున్నావేమోనమ్మా. నేను తొందరపట్టలేదు, మా నాన్నే తొందరపడేలా చేశారు. 10 మందిలో ఆయన అల్లరి పెట్టి నా భర్త ఎవరో నేనే నిర్ణయించుకునేలా చేశారు. మీ అబ్బాయికి కాబోయే భార్యగా నాకేంట్లో ఓ స్థానాన్ని ఇస్తారో, మీ హౌస్ ఓనర్ కూతురుగా నన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపుతారో, మీ ఇష్టం. బొట్టు పెట్టుకోమ్మా.
థాంక్ యూ. ఒరే, ఏ ఉద్యోగంరా? మాది ఉద్యోగం కాదమ్మా, ఇది హాల్ టికెట్. తీసుకెళ్తే ఉద్యోగం వస్తుందిరా? అంటే ఈ హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారమ్మా. నేను బాగా చదివాను కాబట్టి బాగా రాస్తాను, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. బంగారు తల్లి, ఇదంతా నీ అదృష్టమే. అవునమ్మా, ఇదంతా నువ్వు ఇంట్లో కాలుమోపిన వేళ విశేషం. హలో, ఏంటో ఈవెంట్ పొగడుతున్నారు? అసలు ఎందుకు నేను పొగడుతున్నారు? ఏ పొగడకూడదా? ఎందుకు పొగడకూడదు? ఎందుకు పొగడకూడదు? ఉదయాలు రాని ఎదలో ఎలోని నిద
ఏం లేదమ్మా, ఈ నెల నా పుట్టినరోజు కదూ. అవునరా. ఉద్యోగాల వేటలు పడి నా వయసు మర్చిపోయానమ్మా. ఈ నెల తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరానమ్మా. నా ఏజ్ దాటిపోయింది. అలా ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయిగా, చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నీ కల కూడా అదే కదమ్మా. పర్వాలేదమ్మా, నేను బాగా రాస్తాను, ఉద్యోగం వస్తుంది. ఏమైనా ఇక్కడ రాసుంటే జరుగుతుందిలే. ఇదిగో కాకినాడ సత్పల్లి అంటే ఏమనుకుంటున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఉందా, అందులో చార్మినార్ ఉందా, అది ఎక్కడ అనుకున్నావా? తాత కట్టించిందా? ఇప్పుడు మరి లాల బదులు స్టేడియం ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావా? మా తాత కట్టించాడు. మరి చిన్నప్పుడు నేను తాత తాత ఈత కొట్టాను ఈత కొట్టాను అంటే ఏం చేశాడు తెలుసా, చిన్న చెరువు తవ్వించాడు. అది పెరిగి పెద్ద అయిపోయి ట్యాంక్ బండ్ అయిపోయింది అనమాట. మా అందులోను బుద్ధి విగ్రహం ఉంది కదా, బుద్ధి విగ్రహం, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావా? మా తాత చేయించిందా? మరి ఇప్పుడు ఇంకో విషయం కదా, అది ఎక్కడ అనుకున్నా? ఇదేదా, మరి నాకు తెలీదు. అయ్య బాబు, మీరెవరన్నా? నేనెవరు తెలీదా? సత్తి బాబు నాకు కడుపు అని చెప్పారు. అబ్బాయి అంట మనిత్రికి. బాబు నాకు స్కానింగ్ లో పాప అంట. పాప ఏంటండి? నాకు బాబు, నాకు పాప అవుండి. సత్తి బాబు, సత్తి పండు, మనకి కావాలని చెప్పారు డాక్టర్ గారు. సత్తి బాబు, పాప అనుకున్నా తెలీదా? అవును, నాకు డౌట్. ఆల్రెడీ నీ కడుపు ఒకటో దానికి ఒకటి అంది, రెండో దానికి ఒకటి అంది, మూడో దానికి ఏమో రెండు అంది, టోటల్ ఫైవ్. సత్యవతికి ఏమో ఒకటి. కెరటి హోండా ఎవరిది? మా ఫ్రెండ్ ది. మీ అన్న ఎగ్జామ్ కి వెళ్తాడో తెచ్చాను. ఏం కాదు, మీ ఆయన కోసం. మా ఆయన కాదు. ఎగ్జామినేషన్ లేట్ అవుతుంది, హాల్ టికెట్ ఎవరు తీసారు? నేను తీయలేదన్నయ్య. నువ్వు చూసావా? నేను చూడలేదు. పెట్టానా? ఎవరు తీసారు? ఎక్కడ పెట్టావురా? ఎక్కడా కనపడటం లేదు. అక్కడ దేవుడి ఫోటో మీద పెట్టానమ్మా. నువ్వు చూసావా? నేనే తీసానురా, గుడికి తీసుకెళ్లి పూజ తీసుకొద్దామని. దేవుడా అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. ఏమిటి, కూర్చొని దించుతాను. వెళ్తే టైం ఇలా సరిపోతుంది, ఇంకో వన్ అవర్ ఉంది కదా, మీరు కూర్చొని దించుతాను. ఇవన్నీ అవే లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయా? ఎంతండి? 30 రూపీస్ అండి. నేను ఇస్తాను. ఏంటి చేతి మీద రాసుకుంటున్నావు? బాగా రాస్తుందో లేదో చూస్తున్నా. నా దగ్గర పెన్ ఉంది. ఇది నా ప్రెజెంటేషన్. మీరు ఇంత ముందు ఎన్నో ఎగ్జామ్స్ రాసుండొచ్చు, కానీ ఇది మీ లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీ రాసే ప్రొటెక్షన్లోనూ నా హ్యాండ్ ఉండాలి. ఇది జీవితాంతం మీ పాకెట్ లోనే ఉండాలి, అది నా ఆశ. అంతేగా, వెళ్దామా. శివ, ఒక్క నిమిషం, ఇప్పుడు నువ్వు నా చేతిలో చిక్కావు.
చేస్తున్నావు ఇప్పుడు నువ్వు నా చేతిలో అరెస్ట్ అయిపోయా ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నావు కదూ అంతెందుకులే నేనే సరెండర్ అయిపోతాను నీ కౌగిల్లో ఖైదీని అయిపోతాను అయ్యో చదువుకుంటున్నారు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ చాలా బాగుంది ఏంటిది ఏంటి న్యూస్ గుర్తులేదా ఏంటి చూడు యూ స్టూపిడ్ ఇడియట్ సారీ అమ్మా సారీ చూడమంటా ఎవరు పిచ్చర్లో ఉన్నాడు ఓకే చూడమన్నా గారు చూసేసా అక్కడ కూడా తర్వాత ఎలా జరిగింది మండపం చెప్పండి ఏం పర్వాలేదు చెప్పండి మీరు చూసారా చూసారా మీరు ఎవరు చూడలేదా చూడు ఎస్ సార్ AP9S5555 ఎవరి ఆ కార్ ఎవరిదే ఆ కార్ ఎవరిదే నాది సార్ అతను ఎందుకు చంపారు మరకేంటి అది మాకేం తెలుసు సార్ మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే జస్ట్ గిఫ్ట్ కొని తీసుకెళ్దాం అని వచ్చాం మాకంతా తెలుసు సార్ మాకేం తెలీదు షాప్ నుంచి బయటకు వస్తుంటే ఎవడో ఒకరు తాగేసి వచ్చి మమ్మల్ని అల్లర్ చేస్తుంటే చంపేశారా అయ్యో మేము చంపలేదండి అంతలోనే ఎవరో ఒక ఆయన వచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు సార్ అంతే సార్ మాకు తెలుసు వాడు నీకు ఏమవుతాడు బాయ్ ఫ్రెండా అయ్యో కాదండి నాటకాలు ఆడదు వాడు ఆడ చెప్పా అయ్యో ప్రామిస్ అండి మాకేం తెలియదండి వెళ్ళి జీపెక్కుతుండే మాకేం తెలియదు తెలియదు చెప్పదు మాకేం తెలియదు
ఇదిగో ఇతనే సార్ శ్రీ శివరామ్ ఎం కామ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాక్ట్ ఇస్ ఓ లాస్ట్ బిల్ వస్తానన్న బాయ్ శివ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ నేను ఎదురొస్తున్నాను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు బ్యాంక్ ఆఫీసర్ గా తిరిగి వస్తావు బుక్ లో పెట్టేశాను సారీ సార్ హాల్ టికెట్ ఎక్కడో పెట్టేశాను మర్చిపోయికనా ఐఎమ్ సారీ హాల్ టికెట్ లేకుండా కుదరదు వెళ్ళి తీసుకురా అలాగా సార్ వెతకడానికి టైం లేదు సార్ లేట్ అవుతుంది టైం సార్ హాల్ టికెట్ లేకుండా మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా ప్లీజ్ అలా సార్ హాల్ టికెట్ పంపించా సార్ నాకు ఫోటో తో వచ్చింది సార్ ప్లీజ్ అరే ప్లీజ్ గడ వేసే లక్ష్మి దొరికిందా లక్ష్మి బుక్ మధ్యలో పెట్టాను చూడు లక్ష్మి ప్లీజ్ ఫోటోతో ఉంటుంది చూడు ఫోటోతో ప్లీజ్ చూడు లేట్ అవుతుంది సార్ 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 సారీ సార్ అమ్మ పూర్తి చేసి ఇస్తే దీంట్లో పెట్టాను సార్ ఎక్కడ పోయిందో తెలియదు విసిగించుకో వెళ్ళు ఎగ్జామ్ రాకపోతే నా పూర్తి పాడైపోతుంది సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ చెప్పు లక్ష్మి ప్లీజ్ నేను హాల్ టికెట్ తీసుకొస్తాను అది వరకు నేను ఎగ్జామ్ రాయనివ్వండి సార్ షూర్ బ్రిగేడ్ ఆయనతో పాటు ఇక్కడ రావడమే తప్పు పైగా రికమెండేషన్ వెళ్ళు లక్ష్మి వెతుకు లక్ష్మి ఇక్కడ పెట్టాను కదా లక్ష్మి చూడు గెటింగ్ లేట్ లక్ష్మి ఎక్కడ రా లక్ష్మి వెతుకు ఎక్కడ ఉంటుంది చూడు లక్ష్మి అక్కడ మర్డర్ ఇక్కడ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎవిడెన్స్ ఎస్ సూపర్ మార్కెట్ దగ్గర ఖాళీ అనే రౌడీతో గొడవ పడి మర్డర్ చేశావు చెప్పు లక్ష్మి చెప్పు సూపర్ మార్కెట్ తీసుకొచ్చామంటే సార్
ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆ డ్రెస్ ఏంటి ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదు, హాల్ టికెట్ ఎక్కడ ఎత్తకడానికి వెళ్ళి అక్కడ చనిపోయిందంటే సార్ నేను హాల్ టికెట్. అన్నా ఖాళీ అన్నీ మటర్ చేశారన్నా. ఎవరు అన్నం చంపింది? ఎవర్రా? శివరాం. శివరాం ఎవర్రా? తెలీదన్నా. ఎవరో తెలీదు. ఎవరు? అన్న మక్కడు అన్నం చంపేశాడా? మీరందరూ ఉండి అన్నను ఒంటరికి ఎందుకు వెళ్ళిచ్చారా? మీరెందుకు వెళ్ళదు? మీరంతా ఎందుకు వెళ్ళదు? చెప్పాడు. నాకేం తెలీదండి. బాధపడకండి, ఆయనకేం కాదు. ఏమిటదబ్బా, వాడికి మొదటి నుంచి అన్ని కష్టాలే. బ్రతకుండగా వాడు సుఖపడ్డం చూస్తానో చూడలేదు. సామాన్లన్నీ సర్దుకో, మీ ఆయన దగ్గర పంపిస్తున్నాను కార్లు. నీ పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తా. ఒకరోజు పెళ్లి కాదు, 5 రోజుల పెళ్లి.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీ రాసే ప్రొటెక్షన్లోనూ నా హ్యాండ్ ఉండాలి. ఆ రోజే నాలో ఉన్న శివరాం చచ్చిపోయాడు. ఆయన ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరానికి చేస్తున్నా. ఆయన చావు కారణమైన ఇద్దరి మీద పగ తీర్చుకున్నాను. ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. ఏమండి ఒక్క నిమిషం. ఏంటి? పాపని కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి. ఓ, డ్రైవర్ లేడు కదా? ఆయన ఇంట్లో పనివాడి కూతురు పెళ్ళైతే గూర్ఖా నుంచి డ్రైవర్ దాకా అందరికీ లీవ్ ఇచ్చేసారు. అవసరానికి ఎవరు లేకపోతే ఎలా? ఈ ఒక్కరోజు కదండి. ఓకే. ఓ నో, నా కాన్ఫరెన్స్ టైం అయింది. పాపను డ్రాప్ చేయి. బేబీ కమ్ హియర్. మమ్మీ విల్ డ్రాప్ యూ. ఓకే, గివ్ మీ ఎ కిస్, గివ్ మీ ఎ కిస్. థ్యాంక్ యూ. బై 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 బై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టానంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఈ బుక్కే వచ్చింది. థ్యాంక్ యూ. ఓ నో, ఎవరు ఎవరు నన్ను చెప్పాలనుకుంది? హూ ద హెల్ ఈజ్ హీ? హూ కెన్ డేర్ టు డూ సో? వాస్మి, మా పాప వైష్ణవి. ఇప్పుడే వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారండి. డాడీ రెడీ? స్మైల్ ప్లీజ్. కాన్ఫరెన్స్ కెళ్తున్నానని చెప్పి పాపతో ఆడుకుంటున్నారా? ఉండండి, మీ పని చెప్తాను. ఎవరు నువ్వు? నేనెవరా? పాపా, దాదా 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 రా నాన్న. మమ్మీకి నేనెవరో తెలియదంట. నా పేరేంటో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. ఇతని డాడీ కదా నా పాప. నాకు నో నో, నాశనం అయిపోయిన నా జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వు. నీ పాప నీకు ఇచ్చేస్తా. చచ్చిపోయిన నా వాళ్ళని బ్రతికించి నాకు ఇవ్వు. నీ పాప నీకు ఇచ్చేస్తా. ఇవ్వగలవా? నువ్వు నేనే. నీ కారణంగా ఏడాది శిక్ష అనుభవించాడే ఆ శివరాం. నేనే మిగతా ఇద్దరు అకౌంట్ సెటిల్ చేసేసాను. ఇక మిగిలింది నువ్వే. నీకోసం ఏడాదిగా వెయిట్ చేస్తున్నాను. కొద్ది కొద్దిగా నీ పాప మనసులో చోటు సంపాదించాను. చూసావుగా, మాటి మాటికి హైదరాబాద్ డాడీ, హైదరాబాద్ డాడీ అని ఎలా కలవరుస్తుందో. నాన్న, నా పేరేంటమ్మా? హైదరాబాద్ డాడీ. వావ్, గుడ్ గర్ల్. పాపం చేసింది నువ్వు. పసిబిడ్డ ఇదెందుకు అనుభవించాలి? నువ్వెళ్ళమ్మా, ఆడుకో వెళ్ళు. ఆ రోజు పోలీసులకు భయపడి నేను అబద్ధం చెప్పాను. జరిగిన దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. నా వల్ల జరిగింది కాబట్టి నన్ను క్షమించండి. ఎందుకు సారీ చెప్తున్నావు? ఎందుకు సారీ చెప్తున్నావు? చేయాల్సింది చేసే సారీ అనేస్తే సరిపోతుందా? సారీ సారీ, ఈ సారీ అనే పదాన్ని డిక్షనరీ తీసేయాలి. ఈ సారీ అనే పదాన్ని ఎవరు మొదలు కనిపెట్టాడో వాడు తీసుకొచ్చి నడి రోడ్ లో షూట్ చేసి వాడు చచ్చిపోయే ముందు లాస్ట్ మినిట్ లో సారీ అని చెప్పాలని ఉంది. సారీ అనే పదాన్ని కనిపెట్టినందుకు. ఇంత తెలియక సారీ అని చెప్పావే. నన్ను ప్రాణంగా చూసుకున్న నా తల్లి తనకొక గొప్ప మొగుడిని తెస్తానని గంపడాసుతో ఎదురు చూస్తున్న నా చెల్లి తన కాపురం చెక్క పెడతానని కలలు కన్న నా అక్క తన ఇల్లు ఆంధ్రదేశంలో ఉండాలని మేదల్లుడు నేను బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలని కోటి దేవుళ్ళకి ముక్కున్న నా బామ్మ నూరేళ్లు నా భార్యగా బ్రతకాలని కన్నవాళ్ళని కాదని వచ్చేసి నాకు కాకుండా పోయిన నా సీత ఇంతమంది చావుకి కారణమైన నీకు ఇప్పటికిప్పుడు ఎక్కడ లేని పశ్చాత్తాపం పుట్టి నాలుక చివరి నుంచి సారీ అనే రెండు అక్షరాలు నా ముఖం మీద ఉమ్మేస్తే నేను వెంటనే కరగిపోయి నిన్ను క్షమించి చక్కగా వెళ్ళిపోతే నువ్వు నీ భర్తతో హాయిగా ఉందామనుకున్నావా? సారీ మేడం, ఐఎమ్ వెరీ సారీ. క్షమించడానికి నేను మహాత్మా గాంధీని కాదు, యేసుక్రీస్తుని కాదు,
మనిషిని, మామూలు మనిషిని, చీము నెత్తరున్న మామూలు మనిషిని. అందరూ చచ్చిపోయే ముందు నారాయణ నారాయణ అంటారు, నువ్వు సారీ సారీ అంటున్నావు. ఇంకోసారి సారీ అంటే బాగుండదు. ఏం కావాలన్నా ఇస్తావా? ఏం కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తావా? నీ ప్రాణం కావాలి ఇస్తావా? నువ్వు నేనే తీసుకోవాలి. భలే ఉంది, భార్యాభర్త ఇద్దరు మంచి పోజు కొడుతూ ఫోటో దిగారు, అదేందులే. కానీ నీకు నీ మొగుడు ఎవడో తెలుసా? మీరు చంపారు కాళీ, వాడు తమ్ముడు, రక్తం పంచుకో పుట్టిన తమ్ముడు. కానీ నీ మొగుడు గ్రేట్ అమ్మా, ఎందుకంటే తన అన్నని చంపిన దాన్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పెట్టుకుని కాపురం చేస్తున్నాడంటే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నమస్తే సార్, నేనే పిచ్చోడిని. అప్పుడప్పుడు ఆ దేవుడిని తిట్టూ ఉంటా, ఏంట్రా రే బాగుంటావా నువ్వు, ఆ ఇంత అన్యాయం చేసిన వాళ్ళని బాగుంచి నన్ను ఇలా పెట్టావేని పెట్టాడు చుట్టూ ఇస్తు. ఆ ఒకే చోట ఇద్దరిని పెట్టాడు, ఒక దెబ్బకి రెండు పెట్లు. సూపర్ స్క్రీన్ ప్లే వాడు కానీ సినిమాకి రాస్తే అన్ని సినిమాలు సూపర్ హిట్. ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏంటంటే మీ ఇద్దరిని పైకి పంపడానికి నా దగ్గర వీసా ఇచ్చి పంపాడు. నో రిటర్న్ టికెట్. సూపర్ నాన్న, నేను కానీ సినిమా తీస్తే నువ్వే స్క్రీన్ప్లే. దీంట్లో ఇంకొక పిట్ట కథ ఉంది, ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, వీడిని హీరో చేస్తున్నాడు, వాడు సామాన్యుడు కాదు. ఫోటో చూస్తే కథ చెప్పొచ్చు అంటారు, ఈ ఫోటో చూస్తే ఏం కథ చెప్తాడో నీ మొగుడు. ఎవరేం కథ చెప్పినా అసలు నాకు బుద్ధి లేదు. నేను బాగా కష్టపడి చదివి ఎంకామ్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది, దాంతో మా ఇల్లు స్వర్ణాంధ్రప్రదేశ్లో చేరిపోతుందని కలలు కన్నా. కానీ ఆ కలల్ని తప్పని చెప్పేశారేమ్మా? ఆ పంపారు చూడు ఒక యూనివర్సిటీకి, శ్రీకృష్ణ జన్మస్థానానికి. 7 ఏళ్ల కోర్సు, చిప్పకూడు తింటూ కటకటాలు లెక్క పెడుతూ చదివా, మాస్టర్ ఆఫ్ క్రైమ్. ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వచ్చా, పాస్ అయిపోతా, మాస్టర్ గైడ్ ఉందిగా పాప. శుభం, మోగించాడు చూడు. ఇప్పుడేం ట్విస్ట్ పెట్టాడు? హలో ఉషా, అంగిరి, 1 మినిట్ ప్లీజ్. పాత క్యారెక్టరే గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. హలో బ్రదర్, మీ ఆవిడ గారు మాట్లాడే పొజిషన్లో లేరు, చేసిన తప్పుకి ఫీల్ అవుతూ ఫ్రీజ్ అయిపోయారు. ఎవరా నువ్వు? నేనెవరా, నేనెవరని నేనే చెప్తే చాలా రొటీన్ బ్రదర్. వెరైటీగా నీ ముద్దులు కూతురుతో చెప్పిస్తాను, విను. నన్నరా ఇక్కడ, వైజాగ్ డాడీ మాట్లాడుతున్నాడు, నేనెవరో చెప్పమ్మా. హైదరాబాద్ డాడీ. విష్ణు, వాడు నీ డాడీ కదమ్మా, నేను నేను నీ డాడీని. నువ్వేమో వైజాగ్ డాడీ, ఈ డాడీ ఏమో హైదరాబాద్ డాడీ. నాకు మమ్మీకి మంచి ఫ్రెండ్, హైదరాబాద్ డాడీకి మమ్మీ ముద్దు కూడా పెట్టింది. అరుస్తావేంట్రా, పిల్లలు దేవుడితో సమానం అంటారా? ఆ దేవుడే సాక్ష్యం చెప్పాక నమ్మాలిగా. చెప్పేదేనరా, ఉషకి నేను నువ్వు సమానమేరా? తేడా ఏంటంటే నువ్వు పబ్లిక్ హస్బెండ్, నేను ప్రైవేట్. యు రాస్కల్. ఇదేంటమ్మా, నీ ఫ్యామిలీ హాట్ గా ఉంది. హలో బ్రదర్, నువ్వు కొంచెం ఐస్ క్రీమ్ తిన్ను, కూల్ అయిపోతావు. ఏంటల్లి నీ పిల్ల కూతురు? పిల్లలు దేవుడు చెల్లని వారే. కంటే కూతురునే కను సినిమా చూసావా? వెళ్ళి చూడు, నువ్వురా నాన్న ఆడుకుందాం. ఏయ్ ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? హైదరాబాద్ డాడీ.
కోపం రావడం తప్పు కాదనా అన్న. ఎవడో ఒకరిని చూసి నీ కూతురు డాడీ అంటే కోపం రాదా? ఏం చేద్దాం, చిన్నపిల్ల, నేనెవరో తెలీదు. కానీ నీకు నేనెవరో తెలీదా? అంత త్వరగా మర్చిపోయావేంటి బ్రదర్? నీ బ్రదర్ని చంపానని ఒక కుటుంబాన్ని నాశనం చేసావా? ఆ అమ్మాయికుడు నేనే. నీ కూతురు నా కూతురు కాకపోవచ్చు, కానీ నీ భార్య నా భార్య లాగా. జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా ఏం పీక్తావు? నా కళ్ళు కప్పి ఇంకొక ఎంత ధైర్యానికి నా పాప ముందే వాళ్ళు మూత పెట్టుకుంటావా? చెప్పేది వినండి, నేను స్కూల్కి వెళ్ళాను పాపను తీసుకుందామని, కానీ మీరు వచ్చి తీసుకెళ్లారని చెప్పారు. ఇంటికి వచ్చి చూస్తే పాప ఫోటో తీస్తోంది. వెనక నుంచి మీరు అనుకుని నేనే అనుకుని ముద్దు పెట్టుకున్నాను అంటాం, నన్ను నమ్మమంటాం. మన పాప మీద ఒట్టేసి చెబుతున్నానండి, నిజానికి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో చేసిన తప్పుకు ఇప్పుడు పగ తీర్చుకోవాలని వచ్చాడండి. ఇన్నాళ్ళు మీ దగ్గర ఓ నిజం దాచానండి. ఏడేళ్ల క్రితం మీ అన్న కాలు చనిపోయాడే, కారణం కావాలని నేను అలా చేయలేదండి. నా అన్నం చంపిన నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను. ఏడేళ్ళు నీతో కాపురం చేశాను, తప్పు చేశాను, తప్పు తప్పు చేశాను. నా అన్నని చంపిన నిన్ను యు ఆర్ లక్కీ, తప్పు చేసినా కూడా సుమంగళిగా తప్పుతున్నా. ఇమాజినేషన్ లో వెళ్ళిపోయావా? అదేంటి అప్పుడే నీ కళ్ళల్లో చావు కళ కనిపిస్తోంది? ఇలా మాటలతో చంపే కంటే
ఒక్కసారిగా నన్ను చంపే. అంత తొందర పడతేలా తల్లి, అన్నిటికీ ఒక ముహూర్తం కావాలగా. ఇప్పుడు నువ్వు పుట్టిన తర్వాత పేరు పెట్టేందుకు, పెద్ద మనిషి అయినందుకు, పెళ్లి చూపులకు, పెళ్లికి అంతెందుకురా? నీ ఫస్ట్ నైట్ కూడా ఒక ముహూర్తం పెట్టారుగా, అలాగే నీ చావు కూడా ఒక ముహూర్తం కావాలి. ఇప్పుడు దాకా నీ జీవితంలో ప్రతి ముహూర్తాన్ని ఎవరెవరో ఫిక్స్ చేశారు, కానీ నీ చావుకి ముహూర్తాన్ని నువ్వే ఫిక్స్ చేయొచ్చు. ఎన్ని గంటలకు చేస్తావు? 5:30, 6:30, 7:30, చెప్పు 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 వెంటనే. హలో ఉషా గారా, నా పేరు బుజ్జండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. మీరు అర్జెంటుగా మీ పాప తీసుకుని పారుకోండి, లేకపోతే శివరామని అదే ఆ కాళీ మర్డర్ కేసులో 7 ఏళ్ల క్రితం మీ కారణంగా జైలుకి వెళ్ళాడే ఆయన వచ్చి. తల్లి ద్రౌపది, నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, పిచ్చి వేషాలు వద్దు, ఫోన్ పెట్టు. ఏంటమ్మా డిసైడ్ చేసావా? టేక్ యూ టైం, రా నాన్న మనం వాకింగ్ వెళ్దాం. పాపం తీసుకుని వెళ్ళిపోండి ప్లీజ్. మీరు శివ భార్యని ప్లీజ్ వెళ్ళిపోండి. చెప్తుంటే అర్థం కాదా నీకు? శివ వచ్చాడైతే చంపేస్తాడు. వెళ్ళు, దండం పెడతాను, వెళ్ళు. నాకు అర్థం కావట్లేదు, నీకు అర్థమయ్యేలోగా చేస్తావు. శివ వచ్చాడంటే నిన్ను నీ పాపని బతకనివ్వడు. నీ పాప తీసుకుని వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా పసుపు కుక్కల్ని కాపాడు. అవును, నిన్ను చంపి నా మొగుడు ఉరకం వేయకడం నాకు ఇష్టం లేదు. వచ్చేసాడు, ప్లీజ్ పారిపో, రా పాపని తీసుకుంరా. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదా? అంటే నువ్వు పని బ్రతకనివ్వను, పని చంపేస్తాను. ఆ రోజు అనుకోకుండా చంపాను, ఈ రోజు కావాలని చంపుతున్నారు. పని బ్రతకనివ్వను, పని చంపేస్తాను. పసుపు కుంకాలతో నిత్య సమంగళిగా చావాలనుందా? నీకు బ్రతకాలనుంటే నోరు మూసుకుని పడుండు. Thank you.
నీ పాప అనాథ కాదు, నేనున్నాను.